Hello friends, welcome to Lathas Kitchen. ఈ రోజు వీడియోలో యాపిల్ తో సింపుల్ అండ్ టేస్టీ అయిన స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. యాపిల్ తో ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ ఎంతో టేస్టీగా ఉండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. యాపిల్ తో ఒక్కసారి ఇలా స్వీట్ ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూసారంటే ఇంట్లో యాపిల్ ఉన్న ప్రతిసారి ఇదే స్వీట్ ని ప్రిపేర్ చేస్తారండి, అంత బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ యాపిల్ స్వీట్ ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ స్వీట్ ని ప్రిపేర్ చేయడానికి ఒక యాపిల్ ని తీసుకొని కడిగి ముక్కల్లా కట్ చేసుకోవాలి. యాపిల్ని కట్ చేసి మధ్యలో ఉండే విత్తనాలను తీసేసి ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. యాపిల్ ముక్కల్ని మిక్సీ పట్టి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక సన్నగా ముక్కల్లా కట్ చేసిన బాదం ఇంకా జీడిపప్పుని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని దూరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాజు బాదంలని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నాక అదే నెయ్యిలో ముందుగా మిక్సీ పట్టిన యాపిల్ పేస్ట్ను వేసుకోవాలి. యాపిల్ పేస్ట్ను వేసి నెయ్యిలో 2 నుంచి 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. యాపిల్ పేస్ట్ ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 4 లేదా 5 స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. దీంట్లో వాటర్ని పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. రెండు 3 నిమిషాల పాటు యాపిల్ గుజ్జుని ఫ్రై చేశాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి కలపాలి. దీంట్లో నేను ఇక్కడ తీసుకున్న కప్పుతో 1/2 కప్పు నీళ్ళను వేసి కలిపానండి. యాపిల్ ముక్కల్ని మిక్సీ పట్టిన జారులో నీళ్ళను వేసి కడిగి తీసుకున్నానండి. యాపిల్ స్వీట్ రెడ్గా ఉండాలంటే రెడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేయొచ్చండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యూజ్ చేయకుండా 1/2 టీ స్పూన్ పసుపును వేసి కలుపుతున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉంటే మిశ్రమం గట్టిపడుతుందండి. మిశ్రమం ఇలా దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించాక దీంట్లోకి 4 లేదా 5 స్పూన్ల షుగర్ని వేసి కలుపుకోవాలి. యాపిల్ తీయగా ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువగా పట్టదండి. నేను ఒక యాపిల్తో ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి వీడియోలో చూపిస్తున్న స్పూన్తో 5 స్పూన్ల కార్న్ఫ్లోర్ని ఇంకా 5 స్పూన్ల షుగర్ని యూజ్ చేశాను. షుగర్ని వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి షుగర్ కరిగేంత వరకు కలుపుతూ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. షుగర్ని వేసి కలిపాక మిశ్రమం లూజ్గా అయినట్టయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవచ్చండి. అలాగే 1-2 నిమిషాల పాటు మిశ్రమాన్ని బాగా ఉడికించాక కొంచెం మిశ్రమాన్ని తీసుకొని చల్లార్చి టేస్ట్ను చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ కరిగి మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించాక దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఫ్రై చేసిన కాజు బాదాం ముక్కల్ని వేసి కలిపాక చివరిగా 1 స్పూన్ నెయ్యిని వేసి 1/2 నిమిషం పాటు ఉడికించుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ స్వీట్ రెడీ అండి. యాపిల్ స్వీట్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. యాపిల్తో ఓసారి ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఈ స్వీట్ చాలా బాగా నచ్చుతుందండి. ఒక్కసారి ఈ యాపిల్ స్వీట్ టేస్ట్ చూసారంటే ఇంట్లో యాపిల్ ఉన్న ప్రతిసారి ఇదే స్వీట్ని ప్రిపేర్ చేయమని అడుగుతారు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.